हेलो गाइस, दिस इज शिवा, वेलकम टू फिल्टर मूवी वर्ल्ड। కొన్ని సినిమాలు అలా వచ్చి బాగున్నప్పటికీ మనకి తెలియకుండా అప్లోడ్ దొరకకుండా వెళ్ళిపోతాయని మనందరికీ తెలుసు. వాటినే అండర్ రేటెడ్ అంటాం కదా. ఇప్పుడు అండర్ రేటెడ్ పార్ట్ 6 మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మాకెంతో మంది మన ఇన్స్టాలో క్వరీస్లో చాలా వీడియోస్ అడిగారు, వాటన్నిటిపైన ఖచ్చితంగా చేస్తాం. మీరు మాకు చేయాల్సింది చాలా చిన్నది, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఫుల్ ఖుషి అయిపోతాం అండ్ మూవీస్ తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు కదా. దెన్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 15 క్లైమాక్స్. రాజేంద్ర ప్రసాద్ గారు లీడ్ రోల్లో నటించిన క్లైమాక్స్ చాలా మందికి తెలియదు. ఈ సినిమా లెంత్ 1 hour 45 minutes వరకే ఉంటుంది. జెట్టు స్పీడ్లో వెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే. ప్లాట్ ఏంటంటే, విజయ్ మోడీ చాలా రిచ్, ఎలా అయినా పాపులర్ ఆర్ ఫేమస్ అవ్వాలనుకుంటాడు. అయితే సడన్గా తనని ఎవరు అటాక్ చేసి తను ఉండే హోటల్లోనే దారుణంగా చంపేస్తారు. చంపేసి తన దగ్గరున్న డబ్బులన్నీ కొట్టేస్తారు. ఇంతకీ వాళ్ళెవరు, ఎందుకు చంపారు, క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది బేసిక్ ప్లాట్. సినిమా చూశాక మనకు పాజిటివ్ వైబ్స్ తెచ్చేది క్లైమాక్సే. ఎక్సలెంట్ క్లైమాక్స్ అసలు. మరి ఆ రేంజ్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది కాబట్టే సినిమాకి ఆ టైటిల్ పెట్టారు. మరి ఒకసారి చూసేయండి, కొన్ని ట్విస్ట్లకి అండ్ క్లైమాక్స్కి చాలా సర్ప్రైజ్ అవుతారు. 14 శక్తి. అభిమన్యుడు లాంటి సూపర్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ తీసిన పిఎస్ మిత్ర నెక్స్ట్ మూవీ ఇది. కానీ ప్రమోషన్లో మూవీ డిసప్పాయింట్ చేసింది. చాలామందికి తెలియదు ఈ మూవీ వచ్చినట్టు కూడా. బేసిక్ ప్లాట్ ఏంటంటే, శక్తి చిన్నప్పటి నుండి సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు. ఈ ప్రాసెస్లో తన చెల్లికి మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పిద్దామనుకుంటాడు. కానీ ఎవ్వరు తనకు సీట్ ఇవ్వరు. సో తన చెల్లి టాలెంట్ చూపించే ప్రాసెస్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక ఇన్సిడెంట్ తన లైఫ్ని ఎలా చేంజ్ చేసింది అనేదే బేసిక్ ప్లాట్. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయ్యి మంచి రేసీగా వెళ్తుంది. కొన్ని మంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్తో వావ్ అనిపిస్తుంది. ఎమోషనల్ యాంగిల్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. ప్రమోషన్ బాగా చేయకపోవడం వల్లే టపా కట్టేసింది అనిపిస్తుంది. టీవీలో అయితే 2 weeks ఒకసారి వేస్తూనే ఉంటాడు, ఒకసారి ట్రై చేయండి మరి. 13 రాగాల 24 గంటలు. సత్యదేవ్ నుంచి వచ్చిన మంచి డీసెంట్ థ్రిల్లర్ ఇది. కథ విషయానికి వస్తే, 3 culprits జైలు నుండి పారిపోయి విద్యా ఇంట్లోకి వచ్చి దాక్కుంటారు. ఆ ఇంట్లో ఒక డెడ్ బాడీని చూస్తారు. ఆ ముగ్గురికి విద్యా కాసేపు షెల్టర్ ఇచ్చి తను నా హస్బెండ్ నేనే చంపేస్తానని చెప్తుంది. ఇంతకీ ఎందుకు చంపింది, విద్యాకి ఆ ఇంట్లోకి వచ్చిన ఆ ముగ్గురికి ఏమైనా కనెక్షన్ ఉందా అనేదే బేసిక్ స్టోరీ లైన్. సినిమాలో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి భయ్యా, అత్తిరిపోతాయి అసలు. అండ్ మేజర్ హైలైట్ సత్యదేవ్ పర్ఫార్మెన్స్. ఎరక్కుమ్మేశాడు ఆ రోల్లో అసలు. సినిమా ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంగేజ్ చేస్తుంది. మనని డల్ మూమెంట్స్ లేకుండా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చూడండి వాళ్ళంటే ఒకసారి ట్రై చేయండి. 12 అయ్యారే. ఈ సినిమా చాలామంది టీవీలో చూసే ఉంటారు, మా మూవీస్లో తెగేస్తూ ఉంటాడు. అప్పట్లో వచ్చిన యునిక్ ప్లాట్ మూవీ ఇది. తన కూతురు ఆపరేషన్ కోసం రాజేంద్ర ప్రసాద్ గారు దొంగ బాబాన మారాల్సి వస్తుంది. మారిన తర్వాత తన వల్ల ఒక ప్రేమ జంట ఎలా ఎఫెక్ట్ అయింది అనేది బేసిక్ ప్లాట్. నిజంగా ఈ సినిమా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, నన్ను నమ్మండి. 1 minute కూడా బోర్ కొట్టదు. రాజేంద్ర ప్రసాద్ గారు దొంగ బాబా రోల్లో సూపర్గా పర్ఫామ్ చేశాడు. అండ్ శివాజీ 2 సినిమా మొత్తం మనల్ని హుక్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా అలా టైంపాస్ అయిపోద్ది. 11 శ్రీకారం. రీసెంట్గా రిలీజ్ అయిన శరవణన్ శ్రీకారం మూవీ మంచి కాన్సెప్ట్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మన టాలీవుడ్లో ఫార్మింగ్ బేస్డ్ మూవీస్ ఎన్నో వచ్చినా ఇది కొంచెం డిఫరెంట్ అటెంప్ట్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంత మంచి జాబ్ వదిలేసి ఫార్మింగ్ చేయడానికి తన సొంత ఊరికి వస్తాడు. వచ్చాక తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేసి ఎలా ఒక ఇన్స్పిరేషన్ అయ్యాడు అని ట్రూ ఈవెంట్స్ని బేస్ చేసుకొని తీసిన ఎక్స్ట్రాడినరీ మూవీ శ్రీకారం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎమోషనల్ మూవీ ఇన్ రీసెంట్ టైమ్స్. ఒకటే రోజు చాలా సినిమాలు రిలీజ్ అవడంతో ఇదంతా ఆడలేదు, కానీ ష్యూర్గా చాలా ఎప్రోజ్ రావాల్సిన సినిమా. 10 కురుక్షేత్రం. ఈ సినిమా ఈ వీడియో చూస్తున్న చాలామందికి తెలీదు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ గారు హీరో అంటే నమ్ముతారా, అదేంటి అర్జున్ గారు హీరోగా నటించిన కురుక్షేత్ర మూవీ ఉందా అని షాక్ అయ్యారా. ఇది కూడా ఒక డీసెంట్ థ్రిల్లర్. ప్లాట్కి వస్తే, రంజిత్ ఒక డిప్యూటీ సూపరింటెండెంట్, ఏకే సేనా అలా సాల్వ్ చేసేస్తాడు. అయితే సిటీలో కొన్ని సిరీస్ ఆఫ్ మర్డర్స్ అవుతూ ఉంటాయి, దారుణంగా చంపి పోలీస్ వాళ్ళకి క్లూ ఇస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ మర్డర్ ఎవరు, ఎందుకు చేస్తున్నాడు, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అనేదే ప్లాట్. ఒక్కో మర్డర్ అయ్యాక ఆ కిల్లర్ చెప్పే క్లూస్ అండ్ దాన్ని అర్జున్ టీమ్ ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి సీన్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఒక న్యాచురల్ థ్రిల్లర్ని చూస్తున్నామనే ఫీలింగ్ వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ కొంచెం వీక్ అయినా ప్యాసిబుల్ థ్రిల్లరే ఒకసారి ట్రై చేయండి. 9 గాలి సంపత్. ఈ సినిమా కూడా రిలీజ్ అయినట్టు కొంతమందికి తెలియదు. ఇది కూడా శ్రీకారం టైంలో రిలీజ్ అయ్యి అప్లోడ్ దొరక్క రీచ్ అవ్వక ఆడలేదు. అండ్ 1 weekలోనే ఓటీటీలో రిలీజ్ అయింది. అప్పుడు కొంతమంది చూశారనుకోండి. ఈ సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తుండిపోయి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ష్యూర్. రాజేంద్ర ప్రసాద్ గారి కోసం ఎన్నిసార్లైనా చూసేయచ్చు, అంత కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్కి. ప్లాట్ ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ గారికి నాటకాలు వేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఒక యాక్సిడెంట్లో తనకి గొంతు పోతుంది. అప్పటి నుండి ఫిఫా ఫిఫి అనే మాట్లాడతాడు. అది ట్రాన్స్లేట్ చేయడానికి సత్య ఉంటాడు. సో ఒకరోజు తన కొడుకు సూరి ట్రక్ కొనడం కోసం దాచుకున్న డబ్బులు తన నాటకాల ఎంట్రీ కోసం తెలియకుండా తీసుకుంటాడు. అది సూరికి తెలిసాక ఏమైంది అనేదే ప్లాట్. మనం సినిమా చూశాక మనకి గుర్తుండిపోయేది మాత్రం ఏ మెమొరబుల్ యాక్ట్ ఫ్రమ్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. 8 కల్కి. రాజశేఖర్ గారు లీడ్ రోల్లో నటించిన మూవీ కల్కి. ప్లాట్ విషయానికి వస్తే, కొల్లాపురం అనే ఊరిని నర్సప్ప అండ్ పెరుమాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. ఒకరోజు లోకల్ ఫెస్టివల్ అవుతుంటే నర్సప్పని ఎవరో చంపేస్తారు.
సో కల్కి అదే మన రాజశేఖర్ని ఇన్వెస్టిగేట్ చేయమని పంపిస్తారు. మరి తను చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఎవరు చంపారు, ఆ డెత్ మిస్టరీ ఎలా కంక్లూడ్ అయింది అనేది ప్లాట్. రాజశేఖర్ గారు ఈ ఏజ్లో కూడా తన స్టైల్ స్వాగ్ నెక్స్ట్ లెవెల్. అసలు మనకి సినిమా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్టైల్ అండ్ ఆ ఊర్ సెట్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అండ్ రావుల్ రామకృష్ణ కామిక్ రోల్ కూడా సినిమాకి ప్లస్ అండ్ మేజర్లీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే జస్ట్ బ్రిలియంట్. అసలు అన్ప్రిడిక్టబుల్ ట్విస్ట్ రివీల్ చేస్తారు, తెరిపోద్ది అది, చూడకపోతే అస్సలు మిస్ అవ్వద్దు. 7 జెండాపై కపిరాజు. నాని డబల్ రోల్లో నటించిన ఇంకో న్యాచురల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ థ్రిల్లర్ జెండాపై కపిరాజు. కథ విషయానికి వస్తే అరవింద్ కరప్షన్ అండ్ ఇంజస్టిస్ ని క్వశ్చన్ చేస్తాడు. అన్ని కీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇలాంటివి చేస్తున్న వారందరినీ జైల్లో పెట్టాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మినిస్టర్ తనని చంపడానికి చేసిన యాక్టివిటీస్ ఏంటి అండ్ దాన్ని అరవింద్ ఎలా ఓవర్కమ్ చేశాడు అనేదే ప్లాట్. టాలీవుడ్లోనే ఒకే హీరోవి ఒకటే రోజు 2 సినిమాలు రిలీజ్ అవ్వడం ఈ మూవీతోనే ఫస్ట్. ఒకే రోజు జెండాపై కపిరాజు అండ్ ఎవడ సుబ్రహ్మణ్యం మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ 2 మూవీస్ అద్దరిపోతాయి. ఇది ఇంకా బాగున్నప్పటికీ ఎక్కువ మందికి తెలియదు మంచి సినిమాని మిస్ అయ్యారు, మరి మీరు మిస్ అవ్వకండి. 6 వైల్డ్ డాగ్. నాగార్జున నటించిన వైల్డ్ థ్రిల్లరే ఈ వైల్డ్ డాగ్. హాలీవుడ్ రేంజ్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్తో వచ్చిన మరో సినిమా ఇది. కథ విషయానికి వస్తే విజయవర్మ కాల్డ్ యాజ్ వైల్డ్ డాగ్ ఎన్ఐ ఏజెంట్ని వదిలేసి మళ్ళీ ఒక రిక్వెస్ట్ వల్ల జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ని ఆపి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ని ఎలా పట్టుకున్నాడు అనేది బేసిక్ ప్లాట్. నాగార్జున గారికి ఎక్స్పెరిమెంట్స్ కొత్తేమీ కాదు. ఈ ప్లాట్ కూడా కొన్ని సినిమాలతో సిమిలర్గా ఉన్నా టేకింగ్ అండ్ సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ ఉంటుంది అండ్ హ్యూజ్ ప్లేస్ సినిమాకి గుడ్ క్యాస్టింగ్ అండ్ ఫైట్స్ కూడా హాలీవుడ్ రేంజ్లో పిక్చరైజ్ చేశారు. లాస్ట్ 20 మినిట్స్ అయితే సీటెడ్ చేశారు. థ్రిల్లింగ్ మూవీ లవర్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. 5 చెక్ యెట్ అనదర్ అండర్ రేటెడ్ మూవీ ఇన్ 2021. నితిన్ కేజర్లో కూడా వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ మూవీ. బేసికలీ చంద్రశేఖర్ రెడ్డి గారి మూవీస్ అన్ని టాప్ నాచ్ ఉంటాయి బట్ ఎక్కువ మందికి తెలియకుండా వచ్చి అండర్ రేటెడ్ అయిపోతాయి. నా కమింగ్ టు చెక్ ప్లాట్ ఏంటంటే ఆదిత్యాన్ని టెర్రరిస్ట్గా భావించి ఉరి శిక్ష వేయడానికి జైలుకి తీసుకొస్తారు. జైలుకి వచ్చాక ఆదిత్య చెస్ చాలా బాగా ఆడతాడు. ఈ గేమ్ తన లైఫ్ని ఎలా చేంజ్ చేసింది అనేది బేసిక్ ప్లాట్. ఆ జైల్ సెట్టింగ్ అండ్ గేమ్ ఆడే సీన్స్ అన్ని చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. మన టాలీవుడ్లోనే ఒక డిఫరెంట్ ప్లాట్ మూవీ చెక్. చెస్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఫస్ట్ తెలుగు మూవీ ఇది. మంచి థ్రిల్లర్, చూసేయండి. 4 నేనింతే. ఈ మూవీ అందరు చూసే ఉంటారు, అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అయ్యా బ్లాక్ బస్టర్కి ఎక్కడ తగ్గని సినిమా ఇది, ఎందుకంతగా ఆడలేదని. రవణ అండ్ పూడి జగన్నాథ్ కెరియర్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. సినిమా వెనుకల ఉండే కష్టం కళ్ళకు కట్టినట్లు చూపించారు ఎవ్రీ క్యారెక్టర్తో. ఈక్వల్ డోస్ ఆఫ్ కామెడీ అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఎక్కడ తగ్గకుండా ఏ ప్రామిసింగ్ ఎంటర్టైనర్ నేనింతే. ఎన్నిసార్లు టీవీలో వేసినా చూస్తాం, అంత కనెక్ట్ అయింది మూవీ మనకి. అప్పట్లో అంత అప్లాజ్ రాలే కానీ ఇప్పుడు ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్సే ఉన్నారు. 3 క్రైమ్ 23. అరుణ్ విజయ్ నటించిన క్రైమ్ 23 ప్లాట్కి వస్తే కొంతమంది ఒక చర్చి ఫాదర్ని అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ జెసికాని చంపేస్తారు. కమిషనర్ విజయ్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో తనకి ఈ మాఫియా ప్రెగ్నెంట్ లేడీస్ని టార్గెట్ చేశారని తెలుసుకుంటాడు. ఇంతకీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, విజయ్ వాళ్ళని పట్టుకున్నాడా, క్లైమాక్స్లో ఏం జరిగింది అనేదే ప్లాట్. యూనిక్ స్టోరీ లైన్తో వచ్చిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కొన్ని ట్విస్ట్లు చాలా సర్ప్రైజ్ చేస్తాయి అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా చాలా థ్రిల్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. 2 గతం. లాస్ట్ ఇయర్ ఓటీటీలో రిలీజ్ అయిన డీసెంట్ థ్రిల్లర్. బేసిక్ ప్లాట్ ఏంటంటే రిషి యాక్సిడెంట్ అవడం వల్ల తన గతాన్ని మర్చిపోతాడు. తను తన గర్ల్ ఫ్రెండ్ అదితి రిషి ఫాదర్ని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటారు. వెళ్లేదారిలో కార్ బ్రేక్డౌన్ అవుతుంది. ఒక అతను వాళ్ళకి హెల్ప్ చేస్తానని వాళ్ళ ఇంటికి ఆ నైట్ షెల్టర్ ఇవ్వడానికి తీసుకెళ్తాడు. సడన్గా ఆ నైట్ అతను సైకోలో బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు అలా చేస్తున్నాడు, అతనికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అనేదే బేసిక్ ప్లాట్ ఆఫ్ గతం. సినిమా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఇక్కడ 1 సెకండ్ కూడా డివేట్ అవ్వకుండా ఆన్ పాయింట్ మీద థ్రిల్ చేస్తుంది. అదే మేజర్ హైలైట్ సినిమాకి. అండ్ సినిమా మొత్తం డార్క్గా ఉండడంతో మనకు ఒక డిఫరెంట్ జానర్ని చూస్తున్నామని ఫీలింగ్ వస్తుంది. అండ్ మూవీ స్టోరీ కూడా యూనిక్ పాయింట్. అసలు ఇంతకుముందు ఇలాంటి మేకింగ్తో మూవీ రాలేదు అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. చూడని వాళ్ళు ఈ సూపర్ థ్రిల్లర్ని అస్సలు మిస్ అవ్వద్దు. 1 ఋషి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ ఇన్ ద లిస్ట్. అదేంటి, పేరు వినడం కూడా ఫస్ట్ టైం అనుకుంటున్నారు కదా. అరవింద్ కృష్ణ ఈ మూవీలో హీరోగా నటించాడు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే రిషి మెడిసిన్ చదువుతూ ఉంటాడు అండ్ తను స్ట్రైట్ ఫార్వర్డ్, మనసులో ఏది దాచుకోడు అండ్ కాలేజ్లోనే పూజాతో లవ్లో పడతాడు. అయితే ఒకరోజు మ్యారేజ్ అయ్యి బస్లో ఇంటికి వస్తుంటే ఆ బస్లో ఒక డిసీజ్తో సఫర్ అయ్యే ఒక చిన్న పిల్లోని చూస్తారు. ఎలా అయినా ఆ చిన్న పిల్లోని కాపాడాలని రిషి చాలా ట్రై చేస్తుంటాడు. ఇంతకీ ఆ డిసీజ్ ఏంటి, రిషి దానికోసం ఎలా ఫైట్ చేశాడనేదే ప్లాట్. ఒక డాక్టర్ తన పేషెంట్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత రిస్కైనా చేస్తాడనే దానిపైన బాగా చూపించారు. ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతాం మూవీకి అండ్ హీరో క్యారెక్టర్కి కూడా ఫిదా అయిపోతాం. అసలు డైలాగ్స్ అన్నీ నీట్గా ఉంటాయి అండ్ చిన్నపిల్లల్లో యాక్ట్ చేసిన బాబు కూడా చాలా బాగా చేశాడు. మంచి డెప్త్ ఉన్న సినిమా ఋషి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇది గాయస్ మా న్యూ వీడియో. మేము ఈ వీడియోలో సజెస్ట్ చేసిన మూవీస్ని చూసి కింద కమెంట్ చేయండి, ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ మీకు తెలిసిన ఇంకా అండర్ రేటెడ్ థ్రిల్లర్స్ని కూడా కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ ఫిల్టర్ మూవీ వాళ్ళు.